हेलो फ्रेंड्स, दिस इज मनोज, वेलकम बैक टू मई चैनल। फ्रेंड्स, वीडियो मरक इंट्रेस्टिंग वीडियो तेनाते मे मुझे वचना अदे मन इंटरल्लो रेग्युर् वड़ता मस्किटो रिपेलर्स। सो इंदो लिक्विड उ कदा इधने मैं पक्न पड़े अंदर सैड एफेक्ट मन की चाल वे अवकाश उ इंतक वालूल गुड नाइट पेपर्स अंटे स्मोकिंग वे अलाड़ो दाने वाल मन हेल्थ चाल प्राब्लम उ సో ఈ లిక్విడ్ అయితే మనం ఇంట్లోనే మన ఇంట్లో దొరికే వస్తువులతోటే ఏ విధంగా తయారు చేయాలనేది ఈ వీడియోలో అయితే చూద్దాం। ఇది ఫుల్లీ న్యాచురల్గా ఉంటుంది, సో అందరూ వాడొచ్చు, ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు। సో వీడియో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం। అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా నెక్స్ట్ వీడియోలు కూడా మీరు చూడాలనుకుంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేయండి। ఇలా చేయడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ వస్తుంది, వెంటనే నా వీడియో అయితే మీరు చూడొచ్చు। సో ఫ్రెండ్స్, దీన్ని తయారు చేసుకోవడానికి అయితే మనకు ఒక మస్కిటో రిపెల్లెంట్ అయితే ఒకటి కావాలి। ఇది నేను గుడ్ నైట్ కంపెనీ అయితే నేను తీసుకుంటున్నా, మీరు వేరే కంపెనీ ఆల్ అవుట్ కంపెనీ అయినా పర్లేదు, ఒకటైతే కావాలి। తర్వాత ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి కర్పూరం, తర్వాత వచ్చేసి ఇవి లవంగాలు, అలాగే కోకోనట్ ఆయిల్ మనకి సరిపడైతే మనకి తీసుకోవాలి। తర్వాత వచ్చేసి నీమ్ ఆయిల్ అన్నమాట, వేప నూనె। ఇది మీకు తక్కువ కాస్ట్లో దొరకాలంటే మెడికల్ స్టోర్లో, మా మెడికల్ స్టోర్లో అయితే చాలా తక్కువ కాస్ట్కి అయితే వస్తుంది। ముందుగా అయితే ఫ్రెండ్స్ ఈ రిపెలెంట్లో ఉన్న ఈ స్టిక్ని అయితే రిమూవ్ చేసి పక్కన పెట్టాలి, అది కొంచెం అందులో లిక్విడ్ లేకుండా డ్రై ఉండేట్లాగా మనం అయితే చూడాలి। తర్వాత ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో కర్పూరం ఉంది కదా, ఇవైతే మనకి నేనైతే ఒక 3 క్యాప్సూల్స్ అయితే నేను తీసుకుంటున్నా, మరీ ఎక్కువగా అయితే తీసుకోవద్దు, నేను ఒక్కటే చేస్తున్నా కాబట్టి, ఒకదానికి సరిపడే లిక్విడ్ అయితే చేస్తున్నా కాబట్టి నేనైతే ఒక 3 అయితే తీసుకుంటున్నా। తర్వాత ఇందులో లవంగాలు అయితే ఒక 4-5 అయితే లవంగాలు అనేది ఇందులో వేయాలి। తర్వాత ఫ్రెండ్స్ ఇందులో నేనైతే వేప నూనె అయితే వేస్తున్నా। చాలామంది ఏంటంటే వేపాకుని కొబ్బరి నూనెని కలిపి వాటిని బాగా మరిగించి అలా లిక్విడ్ లాగా అయితే చేస్తారు, అదైతే అంతగా అయితే పనిచేయదు। వేప నూనె నాకు తెలిసినంత వరకు వేప గింజలతోటి అయితే వేప నూనె అనేది తయారు చేస్తారు, సో ఇదైతే పర్ఫెక్ట్గా పనిచేస్తుంది। సో నేను దానికి కావాల్సినంత అయితే తీసుకుంటున్నా। ఇప్పుడు ఇదంతా మనం మరిగించాలి కాబట్టి కొంచెం ఎక్కువనే తీసుకోండి, మనకి ఒక్కటి వచ్చి ఒక రిపెల్లెంట్ వచ్చేసి ఫిల్ చేయాలంటే 45 ml అయితే కావాలి। సో మనమైతే కొంచెం ఎక్కువగా తీసుకొని 2-3 సార్లు అయినా సరే మనమైతే వాడుకోవచ్చు। సో ఈ విధంగా అయితే నేను ఒక బౌల్లోకి తీసుకుంటున్నా దాన్ని। ఇప్పుడైతే దీన్ని డైరెక్ట్గా మనం స్టవ్ మీద పెట్టి అయితే ఒక 5 మినిట్స్ అయితే సరిపోతుంది, కొంచెం లో ఫ్లేమ్లో పెట్టి మనమైతే దీన్ని కొద్దిసేపు మరిగించాలి। ఇందులో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే ఈ బౌల్లో సగానికన్నా తక్కువగా ఉండేలాగా చూసుకోవాలి, ఎందుకంటే దీనికి మండే గుణం ఉంటుంది, చాలా పవర్ఫుల్గా అయితే మండుతుంది ఇది, అది మనకి ప్రమాదకరంగా కూడా కావచ్చు। సో తర్వాత ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే లిక్విడ్ ఉంటుంది, మీకు అది గ్రీన్ కలర్లో ఉంటుంది కానీ ఇందులో బ్లాక్ కలర్లో అవుపిస్తుంది కదా, ఆ బౌల్ వల్ల అయితే ఆ కలర్లో అవుపిస్తుంది। సో దీని అయితే నేను ఆ రిపెల్లెంట్లో పోసి దాన్ని అయితే ఫిల్ చేస్తున్నా। సో ఫ్రెండ్స్ దీన్ని నింపేటప్పుడు ఏంటంటే కొంచెం గ్యాప్ ఉండేలా చూసుకోండి, పూర్తిగా అయితే నిండుగా దీన్ని అయితే నింపొద్దు, కొంచెం అయితే గ్యాప్ ఉంచాలి। తర్వాత ఇది ఫిల్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే ఉంటుంది లిక్విడ్, లోపల చూడొచ్చు మీరు అది గ్రీన్ కలర్లో అయితే ఉంటుంది ఈ విధంగా। ఇప్పుడైతే ఫ్రెండ్స్ మనం ఇంతకుముందు రిమూవ్ చేసిన స్టిక్ ఉంది కదా, దాన్ని అయితే యథావిధిగా దాని ప్లేస్లో అయితే మనం ఫిక్స్ చేయాల్సి ఉంటుంది। సో చూశారు కదా ఫ్రెండ్స్, ఫిక్స్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే ఉంటుంది। ఇప్పుడైతే ఇది 100% కంప్లీట్ అయిపోయినట్లే, ఇప్పుడైతే మనం దాన్ని టెస్ట్ చేసి అయితే ఒకసారి చూద్దాం। ఈ విధంగా మీరు లీకేజెస్ ఏమైనా ఉన్నా కూడా దాన్ని ఒకసారి రివర్స్లో పెట్టి లీకేజెస్ ఏమైనా ఉన్నా కూడా మీరు ఒకసారి గమనించండి। తర్వాత ఇప్పుడు ఈ రిపెల్లెంట్ని అయితే మనం ఇప్పుడు టెస్ట్ అయితే చేయబోతున్నాం। సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ విధంగా అయితే ఉంటుంది। సో మీరైతే మీ ఇంట్లో చాలా తక్కువ ఖర్చులో 5-10 రూపాయల లోపు ఈ దీన్ని అయితే మీరు తయారు చేసుకోవచ్చు। ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేయండి।